హలో ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇందుకు ప్లేస్టోర్లో చక్కటి యాప్ ఉంది. ఈ యాప్ పేరే హలో ఇంగ్లీష్. దీని ద్వారా మనం మనంతట మనమే చాలా సులువుగా ఇంగ్లీష్ను నేర్చుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మీరు ప్లేస్టోర్ను ఓపెన్ చేసి హలో ఇంగ్లీష్ అని టైప్ చేయండి. వెంటనే మనకి హెచ్ ఉన్నటువంటి ఈ సింబల్ ఓపెన్ అవుతుంది. మనం దీన్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఒక 16 MB ఉన్నటువంటి ఫైల్ కాబట్టి దీనిని తొందరగానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసుకున్న తర్వాత మీరు యాప్ను ఓపెన్ చేయగానే మొదటిసారిగా మీ యొక్క ఈమెయిల్ అకౌంట్ను అది అడుగుతుంది. మనం ఈమెయిల్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అలాగే మీరు ఏ భాష నుండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, తెలుగు నుండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా, తమిళ నుండి నేర్చుకోవాలంటున్నారా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం తెలుగు నుండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి అది తెలుగు నుండి ఇంగ్లీష్లోకి సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే మీ యొక్క ప్రొఫైల్ అంటే జెండర్ని తెలియజేసేటట్లు మీ ప్రొఫైల్ని ఇక్కడ ఎంచుకోండి. మేలా ఫీమేలా అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక ఫోటోను మనం ఎంచుకుంటాం. ఎంచుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఇంగ్లీష్ను దేనికోసం నేర్చుకోవాలనుకుంటున్నారు, జాబ్ కోసమా, ఎగ్జామ్స్ కోసమా, విదేశాలకు వెళ్ళడం కోసమా, పిల్లలకు నేర్పించడం కోసమా, మెరుగైన సాంఘిక జీవనం కోసమా అనే ఆప్షన్లు ఉంటాయి. మనం ఇక్కడ మన అవసరాన్ని బట్టి ఇంగ్లీషు ఇక్కడ ఆప్షన్ మనం ఎంచుకోవాలి. ఎంచుకుంటే దానికి అనుగుణంగా అవసరమైనటువంటి కోర్సును ఈ యాప్లో వాళ్ళు మనకి అందించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏదైతే అవసరమో ఆ ఆప్షన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ పేరును అది అడుగుతుంది. అంటే తర్వాత ఎగ్జాంపుల్స్లో మన పేరుతో అది మనల్ని డైరెక్ట్గా అడగటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం పేరును కూడా ఇక్కడ మనం టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంగ్ల భాష పట్ల మన లెవెల్ను ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న వెంటనే టెస్ట్ను మొదలు పెట్టండి అనే పేజ్ ఓపెన్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇంగ్లీష్ నేర్పడం ప్రారంభమవుతుంది. ఇందులో క్వశ్చను, ఆ క్వశ్చన్కి తగ్గట్టు 4 ఆప్షన్స్ ఇవ్వబడతాయి. ఇందులో మనం కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆప్షన్లు వస్తూనే ఉంటాయి. మనం అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా మనం ప్రతిస్పందించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం యాప్ యొక్క హోమ్ పేజీలో ఉన్నాం. ఇందులో హోంవర్క్ అనే ఆప్షన్లో ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. అలాగే లర్నింగ్ లెసన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అందులో ఉన్న లెసన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇందులో ఒక్కొక్క లెసన్లో ఉన్న అన్ని ప్రశ్నల సమాధానం చెప్పిన తర్వాత మనం తర్వాత ఆప్షన్లోకి వెళ్ళటం జరుగుతుంది. తర్వాత ముఖ్యమైనటువంటిది డిక్షనరీ. ఈ డిక్షనరీ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దాదాపు 10,000 పదాలకు తెలుగులో అర్థాలు, వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అలాగే అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిందో కూడా తెలియజేయడం జరుగుతుంది విత్ ఎగ్జాంపుల్స్తో. ఉన్నతమైన అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే దీనికి మనం కొంత అమౌంట్ను పే చేయవలసి ఉంటుంది. ఇలా పే చేసినట్లయితే మనకు ఇంగ్లీష్ను నేర్చుకోవడానికి మరిన్ని అవకాశాలు వారు కల్పించడం జరుగుతుంది. మనం ప్రాక్టీస్ అనే ఆప్షన్ చాలా ముఖ్యమైనది. ఇందులో ప్రాక్టీస్ ఆప్షన్లో కన్వర్జేషన్స్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మనలాగే ఇంగ్లీష్ నేర్చుకున్న మరొకరితో మనకి కన్వర్జేషన్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కల్పించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రేఖ అనే అమ్మాయిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయితో మనం కన్వర్జేషన్ చేసుకోవచ్చు మొబైల్లో. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగటం జరుగుతుంది వాళ్ళు, దానికి మనం తగ్గట్టుగా ప్రతిస్పందించాల్సి ఉంటుంది. ఈ యాప్లో ఉన్న మరొక ముఖ్యమైన ఫీచరు గేమ్స్. మనం ప్రాక్టీస్ అనే ఆప్షన్లో గేమ్స్ని క్లిక్ చేసినట్లయితే ఇంగ్లీష్ను మనం ఇక్కడ రకరకాల గేమ్స్ ద్వారా కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అవి స్పెల్లింగ్స్, అలాగే వొకాబులరీ, టీ గేమ్స్ అని రకరకాల గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ ద్వారా కూడా మన వొకాబులరీని బిల్డప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది విద్యార్థులకు చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పవచ్చు. వాళ్ళు ఆడుకుంటూనే ఇంగ్లీష్ని నేర్చుకుంటారు.
విధంగా మనం హలో ఇంగ్లీష్ యాప్ను మనం రోజు కానీ ఉపయోగించినట్లయితే ఈజీగా మనం ఇంగ్లీష్ను నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఇది విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ యాప్ను ప్రయత్నించండి. థ్యాంక్ యూ.